దేవునికి స్తోత్రములు. ప్రియులైన మన్నా టీవీ ప్రేక్షకులకు, సియోన్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సియోను దర్శనము ద్వారా మీకు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాం. ప్రస్తుతము వత్సవాయిలో 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు జరిగేటువంటి మహాసభల్లో మనము నిమగ్నమై ఉన్నాం. వేలాది మంది ప్రజలు తరలివచ్చి ఈ 7 దినములు ఉచిత భోజనాలు చేస్తూ ఆత్మీయ దాహమును తీర్చుకుంటూ, ఆత్మీయ ఆకలిని తీర్చుకుంటూ, శారీరకమైనటువంటి ఆహారమును భుజిస్తూ పరలోక ఆనందాన్ని అనుభవించేటువంటి పనిలో మనం నిమగ్నమై ఉండి, ఈ సమయంలో కూడా మీతో కలిసి ప్రభువును ఘనపరిచేటువంటి కృప దేవుడు అనుగ్రహించారు. ఈ రోజున మన ధ్యానం నిమిత్తమై ప్రపంచమంతటిలో పరిశుద్ధ గ్రంథమని పిలువబడుచున్న బైబిల్ గ్రంథముల నుండి 19వ కీర్తన 12వ వచనం: తన పొరపాటును కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చుము. ఈ మాట ప్రపంచమంతటిలో పరిశుద్ధ గ్రంథమని పిలువబడుచున్న బైబిల్ గ్రంథములనిది. ఈ బైబిల్ గ్రంథములో 66 చిన్న పుస్తకములు ఉన్నాయి. ఆ పుస్తకముల్లో ఒక పుస్తకము కీర్తనల గ్రంథము. ఈ కీర్తనలో 150 ఉన్నాయి, కానీ ఇందులో 19వ కీర్తనలోని 12వ వచనం మాత్రం మనం చదువుకున్నాం. ఇక్కడ చదవబడిన లేఖనములో చూసినట్లయితే, తన పొరపాటును కనుగొనగలవాడు ఎవడు? ఈ లోకములో ఎంతోమంది పొరపాటు చేస్తూనే ఉంటారు, అనగా తప్పులు చేస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో దైవ విరుద్ధమైన కార్యముల్లో జీవితాన్ని గడుపుచుంటారు. సమాజానికి నష్టపరిచేటువంటి కీలకమైన క్రియల్లో చిక్కుకొని ఎంతోమంది సతమతమైపోతుంటారు. అయినప్పటికీ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవులు తన పొరపాటును తాను కనుగొనగలిగిన స్థితి కలిగి ఉండాలి. ఈ రోజున ఎవరైనా సరే తన పొరపాటును కనుగొనగలిగిన స్థితి ఉంటే వారు తప్పకుండా దైవ చిత్తానుసారంగా జీవించటమే కాదు, వారు శాంతితో, సమాధానముతో, నెమ్మదితో, ఆరోగ్యముతో, ఆనందముతో ఉండేటువంటి అనుభవం కూడా ఉన్నదని ఈ సమయంలో మీకు గుర్తు చేస్తున్నాను. చిన్నవారు కానీ, పెద్దవారు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, ఆత్మీయులు కానీ, అన్యులు కానీ, నాయకులు కానీ, నావికులు కానీ, సీనియర్లు కానీ, జూనియర్లు కానీ, విశ్వాసులు కానీ, అవిశ్వాసులు కానీ, ఎవరైనప్పటికీ తన పొరపాటును తను కనుగొనగలిగిన పరిస్థితిని కలిగి ఉండాలి. ఏమన్న గారు చెప్పారు, తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగరు అని. ఈ విధముగా ఇతరుల తప్పులను చూడడానికి మనకు తేలిగ్గా కనపడతాయి, కానీ మన తప్పులు, మన పొరపాట్లు మనము కనుగొనలేకపో పరిస్థితులు ఏర్పరచబడతాయి. కానీ భార్య తన పొరపాటును కనుగొనకుండా కొన్ని సందర్భాల్లో సమస్యల్లో భర్తదే పొరపాటు అని నెట్టివేయటం చూస్తాం. భర్త తన పొరపాటును సమర్థించుకొని, ఆ పొరపాటు నాది కాదు అని భార్యదే అని చెప్పడం, దాసులు తన పొరపాటును గుర్తించలేకపోవటం, బాసులు కూడా తమ పొరపాటును గుర్తించలేక వారు పర్వాలేదని చెప్పుకోవడం, ఇతరుల పొరపాటుని ఎంతవరకు మనం పసిగడుతుంటాం, ఆ విధంగా అనేకులకు ప్రచారం చేస్తుంటాం. కానీ మనము పొరపాటులో ఉన్నామని గ్రహించగలిగితే దీవించబడే మార్గము అది ఒక్కటే. అలాంటి వారు అతి తక్కువ మంది తన పొరపాటును కనుగొనగలిగినటువంటి వారు. అయితే ఈ మాటలు వినుచున్నటువంటి మనము మన పొరపాట్లు మనం కనుగొని దేవుని ద్వారా దీవించబడడానికి ముందుకు సాగవలసిందిగా ఈ టైంలో మీకు మనవి చేస్తున్నాను. ఈ విధంగా సైంటిస్టులు కూడా సూర్యుడిలో ఉన్న మచ్చలు కనుగొన్నారు, కానీ తమలో ఉన్న మచ్చలను కనుగొనకపోవడం, ఇది కడు విచారకరమైన పరిస్థితి. నేటి కాలపు సమాజం లేక క్రైస్తవ లోకము కూడా తమ పొరపాటును తాను గుర్తించకుండా, తనది పొరపాటు అని ఒప్పుకోకుండా, ఆ పొరపాటును ఇతరుల మీద నెట్టివేసి పర్వాలేదని సమర్థించుకొని అశాంతికి, ఆవేదనకి, దుఃఖానికి, ఆత్మహత్యలు కొంతమంది పాల్పడడం మనం కండ్లారా చూస్తున్నాం. కనుక ఈ మాటలు వినుచున్న మనమైనా మన పొరపాటును కనుగొని దేవుని చిత్తానుసారంగా జీవించడం కొరకు నిర్ణయం తీసుకోవాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. అయితే అలాగ తన పొరపాటును కనుగొనిన వ్యక్తులు సామాన్యంగా కనుగొనలేరు. కొంతమంది నష్టపోయిన తర్వాత, కష్టాలు వచ్చిన తర్వాత,
దుఃఖమో వేదన ప్రాప్తించిన తర్వాత ఎంతోమంది తర్వాత తన పొరపాటును గుర్తించిన వారు ఉన్నారు. ఇక మరికొంతమంది అయితే అసలు చచ్చేంత వరకు నాది పొరపాటే కాదని సమర్థించుకున్న వారి పరిస్థితులు ఉన్నాయి. కనుక మనక మనము మన పొరపాటును గుర్తించుకోలేకపోయినా, ఒక తోటివారు చెప్పినప్పుడైనా అది పొరపాటును గుర్తించి పశ్చాత్తాపడడానికి ఒక తరుణం. ఈ మాటలు వినుచున్న మనము కూడా ఇంతవరకు మన పొరపాట్లు మనం సమర్థించుకున్న స్థితిలో ఉంటే, దేవుని వాక్యానుసారంగా సరిచేసుకున్న వ్యక్తుల ప్రకారముగా సమర్థించుకోవడం మానుకొని మనం సరిచేసుకొని దేవుని దీవెనలకు పాత్రలముగా ఉందాం. అయితే అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరు అని ఆలోచన చేసినట్లయితే, యోధా బెత్లెహేము వాస్తవీరాలైనటువంటి నయోమి. నయోమి తన భర్త ఎలీమెలకు, తర్వాత ఇద్దరు కుమారులు మహలోను కిలియోనులతో కలిసి వారు యోధా బెత్లెహేములో నివాసం చేస్తున్నారు. యోధా బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, ఆహారపు నిలయము, లేక అన్నపూర్ణ ఆహారము సమృద్ధి కలిగినటువంటి ప్రదేశము యోధా బెత్లెహేము. అయితే అలాంటి యోధా బెత్లెహేములో నివసిస్తున్న నయోమి ఎలీమెలకుల కుటుంబము కొంతకాలం గడిచిన తర్వాత ఆ యోధా బెత్లెహేములో కరువు కలిగింది. ఆ కరువు సమయంలో వారు ఎక్కడికి వెళ్ళాలి మనం జీవించడానికి అని ఆలోచన చేసుకొని మోయాబు దేశంలో సమృద్ధి ఉన్నదని గుర్తించి కరువు కాలంలో యోధా బెత్లెహేమును విడిచిపెట్టి వారు మోయాబు దేశానికి కుటుంబ సమేతంగా ప్రయాణం చేశారు. అలాగ ప్రయాణం చేసి వారు మోయాబు దేశమునికి వెళ్ళారు. అక్కడ తాత్కాలికంగా ఈ కరువు కాలంలో మాత్రము నివసించి తిరిగి రావచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళొచ్చు. కానీ ఆ మోయాబీలతో నివాసం చేసిన తర్వాత కొంతకాలమునకి వారితో వీరికి సహవాసం సంబంధం పొత్తు కుదిరి వారు మోయాబులోనే స్థిరపడడానికి నిశ్చయం చేసుకున్నారు. అయితే ఆ స్థిరపడడానికి రుజువేంటి అని అంటే ఆలోచన చేస్తే, అక్కడే ఒక నివాస స్థలమును నిర్మించుకొని మోయాబులోనే పూర్తిగా నివసించడానికి నిర్ణయం చేసుకున్నారు. అంత మాత్రం ఇల్లు కట్టుకోవడమే కాదు, ఆ నయోమి ఆ ఎలీమెలకు వారిద్దరు కుమారులైన మహలోను కిలియోనులకు కూడా ఆ మోయాబు స్త్రీలని వివాహములు చేశారు. ఒక వ్యక్తి పేరు రూతు, మరో వ్యక్తి పేరు ఓర్పా. ఈ రూతు ఓర్పాలు వీరిద్దరు కూడా మోయాబీయులు. అయితే ఈ యొక్క నయోమి ఇద్దరు కుమారులకి ఆ దేశపు పిల్లలని వివాహము చేసి ఇక అక్కడ స్థిరపరచబడినారు, ఇల్లు కట్టుకున్నారు, పెళ్ళిళ్ళు చేశారు, సంసార జీవితం సజావుగా సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక చేదు వార్త వారికి వినబడింది. అది ఏమిటి అని ఆలోచన చేస్తే, ఇంటికి యజమాని అయినటువంటి నయోమి యొక్క భర్త ఎలీమెలకు ఆయన మరణించాడు. అయితే ఆ మరణ వార్త వారి జీవితానికి తీవ్రమైనటువంటి వేదన కలిగించింది. ఈ విధముగా ఆరుగురు కుటుంబ సభ్యులు కలిగినటువంటి ఆ కుటుంబంలో ఒక వ్యక్తి కోల్పోయినారు. నలుగురు కుటుంబ సభ్యులు మాత్రమే వారు యోధా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళారు. ఆ తర్వాత మోయాబు స్త్రీలని ఇద్దరిని వివాహం చేసుకోవడం మూలంగా కుటుంబ సభ్యులు ఆరుగురు అయ్యారు. ఆ కుటుంబ యజమాని మరణించడంతో ఐదుగురు మాత్రమే కుటుంబంలో మిగిలిపోయారు. ఇక కొంతకాలం తర్వాత వేరువేరు సమయంలో ఆ ఇద్దరు కుమారులైనటువంటి మహలోను కిలియోను వారు కూడా చనిపోయారు. అయితే ముగ్గురు భర్తలు లేని స్త్రీలు అనగా విధవరాండ్రు మాత్రమే మిగిలిపోయారు. ఒక అత్త, ఇద్దరు కోడండ్రు, ముగ్గురు విధవరాండ్రు అయిపోయారు. తీవ్రమైనటువంటి బాధ, తీవ్రమైన దుఃఖము, ఆరని కన్నీరు, అలాగా వారి జీవితాన్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితులు, కారు చీకట్లో ఆ కుటుంబానికి కమ్మిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అవును ప్రియులరా, కొన్ని సందర్భాల్లో మంచి కొరకు ప్రయత్నం చేస్తాం, మంచి జరుగుతుందని ఆనందిస్తాం. మంచికి విరుద్ధమైన కార్యములు జరిగినప్పుడు మరో వేదన చెంది దుఃఖానికి గురైపోతుంటాం. ఇంత సజావుగా సాగుతున్న సంసార జీవితంలో ఈ తీవ్రమైనటువంటి ఆరని కన్నీరు చెలరేగడానికి కారణమేమిటి అని ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా వారు యోధా బెత్లెహేమును విడిచి మోయాబును ఎన్నుకొని మోయాబులోనికి ప్రయాణం చేయటం అది వారి యొక్క పొరపాటు. ఎందుకంటే దేవుని సంకల్పంలో మోయాబు నిరాకరించబడింది, మోయాబు తోసివేయబడింది.
ఎవరా మోయాబీలు అని ఆలోచన చేస్తే భయంకరమైనటువంటి పాపాంధకారము సుధమ గుమర్రాలను కమ్ముకున్నటువంటి సందర్భం. లోతు కుటుంబాన్ని రక్షించగోరిన దేవుడు ఈ మోయాబు సుధమ గుమర్రాలో కలిగినటువంటి భయంకరమైనటువంటి పాపమును బట్టి ఆకాశం నుండి దేవుని ఉగ్రత అగ్ని గంధకములతో నింపబడబోతున్నది. కాబట్టి మీ ప్రాణమును తగ్గించుకోవడం కొరకై మీరు ఈ ప్రదేశమును దాటి వెలుపలికి వెళ్ళండి అని లోతుతో తన భార్యతో చెప్పినప్పుడు ఆ ఇద్దరు కుమార్తెలను వెంట పెట్టుకొని వారు సుధమ గుమర్రాలు దాటి వెళ్ళిపోయినారు. అలా వెళ్ళిపోయే సందర్భంలో దేవుడు వారితో చెప్పిన విషయం ఏంటంటే, మీరు ఈ మైదానంలో ఎక్కడ నిలవద్దు, మీ ప్రాణాలు తగ్గించుకోవడానికి పారిపోండి, మీరు వెనుదిరిగి చూడవద్దని మూడు విషయాలు దేవుడు చెప్పాడు. వారు కొంతకాలం సాగిపోతున్నప్పుడు లోతు భార్య వెనుకకు తిరిగి చూచి ఉప్పు స్తంభంగా మారిపోయింది. అయితే లోతు ఆ ఇద్దరు కుమార్తెలతో ప్రయాణం చేస్తూ కొంత దూరం చేరిన తర్వాత ఆ కుమార్తెలు ఆ తండ్రి అయినటువంటి లోతుకు తాగుడు పోయించి పాపము చేశారు తండ్రితో. వారిలో పెద్దది గర్భవతి కుమారుని కని ఆయనకు మోయాబు అని పేరు పెట్టింది. కాబట్టి లోతు తన కుమార్తె ద్వారా కలిగినటువంటి సంతానమే మోయాబు. ఒకవేళ ఆ మోయాబు అనే వ్యక్తి ఆ తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా అందరూ నానా నాన్న అని వాళ్ళ నాన్నని పిలుస్తున్నారు, మరి మా నాన్నేడి అని అంటే, బయటికి చెప్పలేకపోయినా మా నాన్నే మీ నాన్న అనేటువంటి విచారకరమైనటువంటి వార్త చెప్పవచ్చు. కాబట్టి ఈ విధముగా ధ్వని స్తోత్రములు అలాంటి అక్రమ సంతానముల నుండి వచ్చిన వారే మోయాబీలు. అందుకని మోయాబు నేను కాళ్ళు కడుక్కొని పళ్ళెము అన్నాడు దేవుడు. మోయాబు మీదకి నా చెప్పు విసిరివేయుదును అన్నాడు. ఆ విధంగా అది పాపపు సంతానం, తండ్రిని ఎరగిన ప్రజలు, దేవుని చిత్తము కాని బాటలో ప్రయాణం చేస్తున్నటువంటి వారు ఆ మోయాబీలు. కాబట్టి అలాంటి అక్రమ సంతానమైన తండ్రిని ఎరగని లోక విరుద్ధమైన కార్యములతో జీవిస్తున్నటువంటి మోయాబు దేశములకి ఈ యోధా బెత్లెహేము ఈ యొక్క నయోమి కుటుంబం ప్రయాణం చేయటం పొరపాటు కాదా? దేవుని వాక్యము తెలియచేస్తుంది 2 కొరింథీ 6:14 మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి పొత్తు, వెలుగునకు చీకటితో ఏమి సంబంధం, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అయితే వీరు చేసిన పని ఏంటంటే ఆ విధంగా వెలుగును పొత్తుతో సంబంధము కుదిర్చారు. ఆ విధముగా అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండేటువంటి పరిస్థితిని సమకూర్చబడి ఆహారపు నిలయము, స్థుతి నిలయము, ఆహార సమృద్ధి కలిగిన ప్రదేశం అనేటువంటి అర్థమిచ్చేటువంటి ఆ మోయాబును, ఆ యొక్క యోధా బెత్లెహేమును విడిచిపెట్టి వారు మోయాబు దేశంలో నివాసం చేయడానికి నిర్ణయం చేసుకున్నారు. ఇది వారు చేసినటువంటి గొప్ప పొరపాటు. ఆ అక్రమ సంతానమైనటువంటి ఆ మోయాబులోనికి వెళ్ళటం మాత్రమే కాదు, మోయాబులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం ఇంకా పొరపాటును అధికము చేసుకున్నారు. అక్కడ ఒక నివాస స్థలమును కట్టుకోవడం, ఆ మోయాబు స్త్రీలని వారు వివాహమాడటము, అది దేవునికి ప్రతికూలం, దేవునికి వ్యతిరేకం, దేవునికి ఆయాసకరమైన పరిస్థితిలో వారు ముగ్గురు యజమానులను కోల్పోయినటువంటి విధవరాండ్రు మాత్రం మిగిలిపోవడానికి ఆ చేదు అనుభవం వారిని చవిచూచింది. నా మిత్రుడా, సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని మరిచి, దేవుని వాక్యమును విడిచి, దేవుని కృపకు దూరమైపోయి, శరీర కార్యములతో సతమతమైపోయి, ఈ రోజున మనము కూడా పరిశుద్ధతను కోల్పోయి దేవుని చిత్తము కాని కార్యములో ప్రయాణం చేస్తాం. నేటి కాలంలో మనము కూడా మోయాబు అనుభవంలో ఉన్నామేమో జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ వారు మోయాబులోకి వెళ్ళి స్థిరపడిన తర్వాత నష్టపోయారు, కానీ ఒకవేళ దేవుని చిత్తము కాని కార్యములైన మోయాబుకు ప్రయాణములో ఉంటే నష్టము కాకమనిపోయి వెనుతిరిగి యోధా బెత్లెహేములో ఒక పరిశుద్ధమైన అనుభవములో జీవించడానికి నిర్ణయం చేసుకోవడం మంచిదని దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. ఇందుకు ఒకవేళ మీరు అడగవచ్చు, అయితే వారు మోయాబు దేశములకు వెళ్ళకపోతే వారి బ్రతుకు తీరు ఎలాగా,
వారు జీవించే విధానం ఏంటి? యూదా బెత్లెహేములో కరువు వచ్చింది కాబట్టి ప్రాణములను కోల్పోవటం కంటే మోయాబులోకి వెళ్ళడం మేలు కాదా అనొచ్చు. అయితే దేవునికి స్తోత్రములు. ఒక రెండు విషయాలు చెప్తాను. ఒకటి, వారికి సమృద్ధి కలిగిన దేశము ఒక మోయాబే కనబడిందా? ఇంకా సమృద్ధి కలిగిన ప్రదేశములు లేవా? అంత దేవునికి ఇష్టము కానీ దేవుని చిత్తము కానీ ఆ మోయాబుకే వెళ్ళాలా? రెండవది, ఆహారముతో దేవుడు తన బిడ్డలను చంపుతాడా, చావనిస్తాడా? కరువు కాలములో ఏలియాని కాకోలములతో పోషించలేదా? కరువు కాలములో సారిపోతి విధానాలని సమృద్ధి కలిగిన వ్యక్తిగా చేయలేదా? ఏమీ లేదని చెప్పుకున్న శిష్యులకి కరువు కాలంలో రాత్రంతా వలన వేసి ఒక్క చేప కూడా పడని పరిస్థితిలో వారికి సమృద్ధిని కలుగు చేయలేదా? అంతేకాదు, ఇస్రాయేల్ ప్రయాణంలో వారికి నీరు కావాలంటే నిప్పు వచ్చే బండలోంచి నీరు రప్పించలేదా? ఆహారము కావాలంటే ఆకాశం నుంచి మన్నాను కురిపించలేదా? అలాగనే వీరు మోయాబు దేశమునికి వెళ్లకుండా మేము ఇక్కడే నివాసం చేస్తామంటే దేవుడు ఏదో ఒక ఏర్పాటు చేయలేడా? శూన్యములో సృష్టిని కలుగు చేసిన దేవుడు అవసరతలు తీర్చి ఆవేదన తొలగించి ఆదరణ ఆనందాన్ని ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు సర్వ సమృద్ధి కలిగిన వాడిని జ్ఞాపకం చేసుకొని వేస్తామా? మన కొరతలు తీర్చడానికి ఆయన సమర్థుడే. మన విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండాలి. ఉన్న స్థానంలో నిలిచి ఉండి ప్రార్థన చేసినప్పుడు, అలాగ పరుగులెత్తినప్పుడు ఏ ఫలితము దొరకలేదు హాగరుకు. కానీ ఒకచోట కూర్చొని మొరపెట్టినప్పుడు దేవుడు మొరాలకించి ప్రార్థన చేసిన స్థలములో విస్తారమైన నీరు భూమిలో చూపికి రాలేదా? అలాగనే వారు కూడా విశ్వాసముతో అదే యూదా బెత్లెహేములో నిలిచి ఉంటే దేవుడు వారికి ఏ మేలు చేసేవాడు? మోయాబు వైపుకి తన దృష్టి నిలపకుండా ఉంటే, ఒకవేళ నీ జీవితంలో చూస్తే నీ కరువు కాటకములు రావచ్చు, పంటలు సరిగా పండకపోవచ్చు, వ్యాపారంలో వెనకబడిపోవచ్చు, కష్టార్జితము నీ చేయి చిక్కకపోవచ్చు, నీ సొంత ఆస్తి పరులు సొమ్ము చేచిక్కవచ్చు. అయినప్పటికీ దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడని విశ్వాసముతో నీవు నిలిచి ఉంటే ఆశ్చర్యకార్యం జరిగించే ఆశ్చర్యకరుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. అవసరం తీరడం కొరకు తప్పుదారిని పట్టవలసిన అవసరం లేదు. ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గము కలదు, తొడుక్కొని మరణమునకు దారి తీయను. కానీ ప్రభు యొక్క మార్గములో జీవితాన్ని గడిపితే ఆయన ఒక ఏదో ఒక మంచి మార్గమును ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే దేవుని స్తోత్రములు, ఒక సమయంలో నేను పలు జిల్లాల్లో పలు స్థలాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాను. విజయనగరం జిల్లాలో జరిగిన పరిస్థితి చూస్తే మూడంతస్తుల మేడ మీద ఒక సభ జరుగుతుంది. ఆ సభ అయిపోయిన తర్వాత రాత్రి 12 గంటల టైంలో ఒక స్త్రీ ఆ మూడంతస్తుల మేడ మీదకి వచ్చి దుఃఖించడం ప్రారంభించింది. అయితే ఏమిటమ్మా అంటే, నేను కొన్ని మాటలు చెబుతాను పాస్టర్ గారు, కానీ ఒకప్పుడు మాది సంపన్న కుటుంబమే, ఇదే పట్టణంలో మూడంతస్తుల మేడ మాకున్నది. అలాగనే నేను కాలేజీకి వెళ్ళిన కారులో కాలు పెట్టి కాలేజీలో దిగేదాన్ని, కాలేజీ నుంచి కారులో కాలు పెట్టి ఇంటి దగ్గర దిగేదాన్ని. అయితే కొంతకాలం గడిచిన తర్వాత మా కుటుంబంలో వరుసగా ఒకరి తర్వాత ఒకరు అందరూ చనిపోయారు. ఇది ఆఖరి సమయంలో మా తండ్రి మేము కలిగి ఉన్న ఇల్లుని కారుని ఇంకొకరికి అప్పగించాడు. అయితే చివరికి ఆ ఇంట్లో కొంతకాలము నేను, ఏ ఇంట్లో అయితే నేను సమృద్ధిని కలిగి ఉన్నాను, ఏ ఇంట్లో అయితే నుంచి అయితే కారులో ప్రయాణం చేశాను, మా తల్లిదండ్రులు ఆ ఇంటిని ఇతరులకు అమ్ముకున్న తర్వాత ఆ ఇంట్లో పని మనిషిగా నేను మారిపోయాను కొంతకాలం. తర్వాత వారు కూడా మాకు అవసరం లేదని బయటికి పంపించిన తర్వాత నా జీవితాన్ని కొనసాగించడం ఎలాగని పాపానికి నా శరీరాన్ని అమ్ముకొని బ్రతుకుచున్నాను. ఈ విధంగా ఎవరెంత రేటిస్తే అంతగా నేను ఆ యొక్క నా జీవితాన్ని వాళ్ళకి అప్పచెప్పి ఇప్పటివరకు నా బ్రతుకు తెరువు కొరకు ఇలా చేస్తున్నాను. ఈరోజున ఇక్కడ వాక్యం చెప్పుచున్నప్పుడు మైకులోంచి నేను ఆ మోరీ మీద కూర్చొని వాక్యమని విన్నాను. ప్రభు కొరకే జీవించాలి. పాప జీవితం, రోత జీవితం మనిషిని నరకానికి ఇడుచుకొని పోతుంది. ప్రభు అని క్రీస్తువారు నిన్ను ఆశీర్వదిస్తారు, ప్రభు నీ పట్ల అద్భుతం చేస్తారు, పాపమును కొంచెం జీతము మరణము అనే మాట నేను విన్నాను. అయితే నా జవాబు ఏంటి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు దేవుని స్తోత్రములు, పాపము చేయాలని చేయట్లేదు, పాపమునందు అభిలాష కలిగి నా జీవితాన్ని అప్పగించుకోలేదు, కేవలం బ్రతుకు తెరువు కొరకు ఆ ప్రయత్నంలో జీవించాను. అప్పుడు ఆ మాట చెప్పినప్పుడు సహోదరి, ప్రభు నేను అద్భుతంగా దీవిస్తాడు, అక్కడలో దేవుడు అవసరతలు తీరుస్తాడు,
అక్కర్లు ఎరిగి ఆదరణ కలిగిస్తాడు. నీవు ప్రభు కొరకు జీవిస్తే నీకు ఒక మార్గమును చూపిస్తాడు. నీవు ప్రభు కొరకు జీవించగలవా అన్నప్పుడు, అయ్యా నా బ్రతుకు తెరువు అనేది ఉంటే ఈ రోత పాప పాత జీవితం నాకు అక్కర్లేదు, నేను ప్రభు కొరకు జీవిస్తా, ఇప్పుడు వాక్యం విన్నాను, నా జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుంటాను అని చెప్పినప్పుడు, అప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పారు, అమ్మా నాకు నలుగురు కుమార్తెలు ఉన్నారు, ఐదవ కుమార్తెగా నిన్ను స్వీకరిస్తాను, నువ్వు ఆ పాత జీవితాన్ని పాడు జీవితాన్ని విడిచిపెట్టి నా కుమార్తెగా ఉంటాయని నిర్ణయం చేసుకుంటావా అన్నప్పుడు ఆమె అంగీకరించింది. కొంతకాలం గడిచిన తర్వాత భక్తి జీవితంలో బిడ్డ కొనసాగిస్తూ ప్రభువుతో మాట్లాడుతూ పాత జీవితాన్ని పాప జీవితాన్ని ఒప్పుకొని నీతిగా జీవించాలి, ఆ పాత మయాభో అనుభవం లాంటి బ్రతుకుని ప్రక్కన పెట్టేసి దేవుని కొరకే జీవించాలని నిర్ణయం చేసుకొని ప్రార్థన జీవితంలో పెంపారి ప్రభువుతో మాట్లాడేటువంటి ఒక పరిశుద్ధ అనుభవంలోకి వచ్చేసింది. అయితే యుక్త వయసు వచ్చిన తర్వాత దేవునికి స్తోత్రములు, ఆ యుక్త వయసు దాటిపోక పూర్వమే ఆ పాస్టర్ గారు చేసిన ప్రార్థన, ఆ బిడ్డ చేసిన ప్రార్థన ఫలితముగా దేవునికి స్తోత్రములు, ఒక రూపాయి ఖర్చు లేకుండా ఒక కోటీశ్వరుడు ఆమెను వివాహమాడాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆవిడ యొక్క సాక్ష్యము చాలా గొప్పది, ఎందుకంటే దేవుని స్తోత్రములు, దేవుడు అద్భుతరీతిగా పోషించాడు, ఆదరణ కలిగించాడు. ఈ రోజున కోట్లకు పడగెత్తినటువంటి కుటుంబ జీవితంలో ఈ రోజున ఆ బిడ్డ సజీవంగా నివాసం చేస్తోంది. ఎందుకంటే నీవు దేవుని కొరకు మంచి నిర్ణయం తీసుకుంటే ఆపదలో, అవసరతలో, అక్కరలో అద్భుతము చేసి ఆదరణ కలిగించగలిగిన సామర్థ్యం కలిగిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే అవసరం కొరకు తప్పుదారిని పట్టక్కర్లేదు. ఆ విధముగా దేవుని స్తోత్రములు, అనుకున్న దానికంటే అదనమైనటువంటి లంచము కోసం పాల్పడవలసిన పని లేదు. నీకా నీది కానీ అధిక వడ్డీతో నీ జీవితాన్ని గడపాలని ఆ అక్కర మార్గం ప్రయాణం చేయనక్కర్లేదు. పక్క పొలములోని పైరుని దొంగిలించి ఆ విధంగా కుబేర్లమైపోదామని తలంపు రావాల్సిన అవసరం లేదు. ఇతరుల ఇంట్లో దొంగిలించి ఆ విధంగా దేవునికి దేవుని దైవ విరుద్ధమైనటువంటి కార్యములను కొనసాగించి బ్రతుకు తెరువు కొరకు ఈ విధంగా భ్రష్టమైన బాటలు పట్టనక్కర్లేదు. అదే ప్రకారంగా మోయాబులో నివాసం చేస్తే దేవుని వాక్యం చెబుతున్నది ఒక రెండు విషయాలు. ఒకటి, మనుష్యుడు ఆహారములను మాత్రము జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట ద్వారా జీవిస్తాడు. మరొక చోట రాయబడి ఉన్నది, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించను, ఆహారము ద్వారా మాత్రమే జీవించడం కాదు. మోయాబులో ఆహారము సమృద్ధి ఉన్నదని మోయాబు ఆహారము కొరకు నువ్వు వెళ్ళనక్కర్లేదు. యోధా బేత్లెహేములో నిలిచి హాగరు వలె ఆ స్థలంలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తే హాగరుకు కూర్చున్నటువంటి స్థలంలో విస్తారమైన నీళ్లు ఊపికొచ్చినట్లుగా దేవుడు నీ ఆహారముని దగ్గరకు తీసుకొస్తాడు. ఏలియా కూర్చున్న చోట కాకోలములు ఆహారం తీసుకొచ్చి పెట్టినట్లుగా ఏదో ఒక ఆశ్చర్యకరమైన కార్యము ఆ యొక్క నయోమి కుటుంబం పట్ల చేయగలిగేవాడే. కానీ దేవుడు సహాయం చేసేంతవరకు వేచి ఉండకుండా సొంత నిర్ణయం తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోవటం మూలంగా వారు పొరపాటుకు లోనైపోయి చివరికి ముగ్గురు ఎటు యజమానులను పోగొట్టుకొని విధవరాండ్రగా మిగిలిపోయి చేదు అనుభవంతో బ్రతుకుతున్నట్లుగా మనము చూస్తున్నాం. కనుక ఈ రోజున దేవునికి స్తోత్రములు, మీరు ఏ అవసరతలు ఉన్నా, ఆర్థిక పరిస్థితులు ఉన్నా, ఏ అక్కర్లో జీవిస్తున్నా, ఏ వేదంతో జీవిస్తున్నా, అక్రమ మార్గాన్ని చేపట్టవలసిన పని లేదు. ఒకవేళ అక్రమ మార్గంలోకి ప్రయాణం చేసేటువంటి స్థితి నీకు ఏదైనా ఉంటే ఇప్పుడే వెనుదిరిగి క్రీస్తు వైపుకి మళ్ళినట్లయితే నీ జీవితాన్ని ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా చేస్తాడు. ద్వితీయోపదేశ కాండం 28:1 నుంచి రాయబడిన మాట, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లయితే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించను. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు, గర్భఫలము, భూఫలము, పశువుల మందలు, దుక్కిటెద్దులు, గొర్రె మేకల మందలు దీవించబడును. నీవు పైవాడవుగా ఉండవు, క్రిందివాడవుగా ఉండవు. ఒకరికి ఇచ్చేవారుగా చేస్తాను, అడుక్కునేవారుగా చేయనన్నాడు. నేను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించను అని చెప్పాడు. కాబట్టి యెహోవాని విడిచి వేరొకని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. కాబట్టి స్తుతించేటువంటి స్థానమైనటువంటి ఆ యోధా బెత్లెహేమును విడిచిపెట్టి కళ్ళకు తాత్కాలికంగా కనపడేటువంటి సమృద్ధిని చూచి ప్రయాణం చేసి నష్టపోయినట్లుగా కష్టపడకుండా వచ్చేటువంటి ప్రయోజనాల కొరకు నువ్వు పాటుపడి నష్టానికి గురికావద్దని మీకు తెలియజేస్తున్నాను. అయితే
కొంతకాలం అయిపోయిన తర్వాత దేవుడు యోధా బెత్లెహేమును దర్శించాడు. యోధా బెత్లెహేములో మరలా సమృద్ధి కలిగింది. యోధా బెత్లెహేములో సమృద్ధి కలిగింది వారికి. మరలా దేవుని బిడ్డలారా, దేవుడు తన మహత్తరమైనటువంటి మహిమ చేత, తన కృప చేత దేవుడు యోధా బెత్లెహేమును దర్శించాడు. ఆ సమయంలో నయోమి బయలుదేరి యోధా బెత్లెహేముకి ప్రయాణం చేస్తుంది. ఆ యోధా బెత్లెహేముకి ఆమె ప్రయాణం చేసేటువంటి ఆ పరిస్థితిలో తన కోడండ్రు అయినటువంటి రూతు వార్పాలు కూడా బయలుదేరినారు. అత్తయ్య, మేము మీతో పాటే నీ దేశానికే వస్తామని ఇద్దరు బయలుదేరినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. అయితే ఆ సమయంలో వారి విశ్వాసానికి ఒక పరీక్ష ఏర్పడింది. అప్పుడు నయోమి మాట్లాడింది, నా కుమార్తెలరా, మీరు నాతో వచ్చటం మూలంగా ప్రయోజనం ఏమీ లేదు. నాకున్నటువంటి ఇళ్ల స్థలం ఉంది, దాన్ని పంచుకునే అవకాశం పంచుకోవడానికి వస్తారా? అది లేదు. ఆస్తిపాస్తులు యోధా బెత్లెహేములో నాకు లేవు. అయినా నాకు కుమారులు ఉన్నారా, ఇంకొక కుమారుని వివాహం చేసుకోవడానికి అలాగ లేదు. అంత మాత్రమే కాదు, నేను ఒక వేరొక పురుషునితో జీవించి కుమారుని కనివరకు మీరు వేచి ఉంటారా? అది కూడా లేదు. కాబట్టి మీరు ఏమాత్రం కూడా నన్ను వెంబడించడం మూలంగా ప్రయోజనం కాదు, కానీ మోయాబు దేశంలోని మీ స్వదేశంలోని మీ తల్లిదండ్రుల దగ్గరే మీరు నివాసం చేయండి అని తన కుమార్తెలకు చెప్పినట్లుగా కోడండ్రికి నయోమి ఈ హితవు చెప్పినప్పుడు ఆ కోడండ్రులో ఒక కోడలైనటువంటి ఓర్ప, అత్తయ్యా నువ్వు మంచి మాట చెప్పావు, నీ దేశానికి వచ్చి నీతో పాటు వచ్చి మేము అనుభవించేది ఏమి లేదని, నీవు చెప్పిన మాటను మాకు చాలా సంతోషంగా ఉన్నదని ఆ అత్తను ముద్దు పెట్టుకొని ఆమె వెనుదిరిగి మరలా మోయాబుకే వెళ్ళిపోయింది. కానీ మరో కోడలైనటువంటి రూతు మాత్రము, అత్తయ్య నా వెంబడి రావద్దని, నన్ను వెంబడించవద్దని అనవద్దు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు వెళ్ళు చోటకే నేను వస్తాను, నీవు బ్రతికే చోటే నేను బ్రతుకుతాను, నీవు మరణించే చోటే నేను మరణిస్తాను, నిన్ను పాతి పెట్టే చోటే నన్ను పాతి పెడతారు, మరణము తప్ప నిన్ను నన్ను ఏదైనా వేరు చేసినట్లయితే దేవుడు నాకెంతైనా కీడు చేసినట్లు అని తన అత్త అయినటువంటి నయోమితో శాశ్వతమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని రూతు మాత్రము తన అత్త అయినటువంటి నయోమితో యోధా బెత్లెహేము వరకు జీవితాన్ని కొనసాగింది. ప్రార్థన, దయచేసి అంత కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. ఈ మన్నా టీవీ ద్వారా సియోను దర్శనం ఈ కార్యక్రమంలో తన పొరపాటును కనుగొనగలవాడెవడు అనే మాటను ఈ స్థలంలో ప్రచురపరిచి ఉండగా ఎంతమంది అయితే ఈ కార్యక్రమం చూస్తున్నారో, ఎంతమంది పశ్చాత్తాపడుతున్నారో, నా పొరపాటును నేను కూడా కనుగొని నేను దీవించబడాలనే మనసు ప్రతి మానవులకు కలిగించండి. ఆదరణతో నింపండి, అభిషేకించండి, విశ్వాసములో వర్ధల చేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.